ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పవన్ కళ్యాణ్ అంటే లోకల్ అనుకుంటేవా, నేషనల్. మహారాష్ట్రలో బీజేపీ విజయం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైరల్ అవుతున్న డైలాగ్ ఇది. పవర్ స్టార్ ఒక్కసారి మహాస్టార్ గా మారిపోయారు. తెలుగుగడ్డ అవతల ప్రచారం చేసి విజయం అందుకున్న జనసేనాని గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ విజయం సాధించడం, ఆ నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు పవన్ ప్రచారంతో గెలిచామంటూ బహిరంగంగా ప్రకటించడంతో ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. పవన్ చరిష్మా ఏంటో ఆయన ప్రచారం చేసిన రోజునే అందరికీ తెలిసొచ్చింది. పవన్ సభలకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆయన స్పీచ్కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక మహారాష్ట్రలో పవన్ చేసిన ప్రచారం కలిసి రావడంతో ఆయనకు జాతీయ స్థాయిలో ఓ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు ఉన్న చరిష్మాను దేశవ్యాప్తంగా అంతకంటే ముందు దక్షిణాదిలో వాడుకోవాలని చూస్తున్న బీజేపీ కీలక పదవి ఇస్తుందని సమాచారం. సౌత్లో పవన్ కళ్యాణ్ ద్వారా బలంగా మారాలి అనేది బీజేపీ ప్లాన్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలకు పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు అక్కడ క్రేజ్ బాగానే ఉంది. దీంతో అక్కడ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతుందట బీజేపీ. ఇప్పటికే తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ను గతంలో సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్కు జనసేనాని వార్నింగ్ ఇచ్చారు. అలాగే డిఎంకే పార్టీకి బద్ధశత్రువైన అన్నా డిఎంకే పార్టీకి మద్దతుగా ట్వీట్ చేసి తమిళనాట రచ్చలేపారు. ఈ పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్కు బీజేపీ జాతీయ స్థాయిలో పదవిని ఆఫర్ చేసి మిషన్ తమిళనాడును స్టార్ట్ చేయబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ టూర్కి వెళ్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న పవన్ రేపు ఉదయం బీజేపీ నేతలతో సమావేశమవుతారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి అభినందనలు తెలపడంతో పాటు రాష్ట్ర సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మీటింగ్ వెనక వేరే కారణాలు ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదుగుతుండడంతో జనసేన శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు.